వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం ట్రాఫిక్ వాళ్ళు కొత్త నిబంధనలు వచ్చాయంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సిగ్నల్స్ని క్రాస్ చేసినా లేకపోతే స్పీడ్గా వెళ్ళినా కొన్ని ఫైన్స్ అనేవి ఎక్కువయ్యాయంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్లు అయితే రావడం జరుగుతుంది దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే సార్ నమస్తే సార్ కొత్త నిబంధనలు వచ్చాయంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అవి ఎంతవరకు నిజమా అవును నేను కూడా చూశాను ఇప్పుడు లైసెన్స్ లేకుండా ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అని వస్తుంది అది ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఉంది సేమ్ ఫైన్స్ ఏ ఉంది ఓవర్ స్పీడింగ్ ఉంటే థౌసండ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఆ ఫైన్ కూడా ఉంది సో మైనర్ డ్రైవింగ్ చేస్తే మైనర్స్కి మనం చార్జ్షీట్ వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జూనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము తర్వాత కోర్ట్ డిసిషన్ బట్టి దానికి పనిష్మెంట్ ఏముంటుంది అది ఉంటుంది అట్లనే మైనర్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ అయితే అప్పుడు పేరెంట్స్ ఎవరు ఉంటారు లేదంటే బైక్ కానీ కార్ కానీ ఆ వెహికల్ ఇచ్చి ఉంటారు వాళ్ళపైన క్రిమినల్ కేస్ అవుతుంది సో దాంట్లో కూడా జస్ట్ ఇంజురీస్ అయితే వేరే సెక్షన్స్ పెడతాము అట్లనే డెత్ అయితే వేరే సెక్షన్ పెడతాము వేరియస్ ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉన్నాయి ఫైన్స్ ఏ విధంగా ఉన్నాయండి అంటే సిగ్నల్ క్రాస్ చేస్తే లేకపోతే ఓవర్ స్పీడ్లో పోతే ఈ రెండింటికి ఎలా ఉన్నాయండి సో నేను చెప్పినలాగా ఓవర్ స్పీడింగ్ పోతే థౌజండ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఫైన్ ఉంటుంది సిగ్నల్ క్రాస్ అయితే కూడా దానికి స్పెసిఫిక్ ఫైన్స్ ఉన్నాయి దీన్ని కూడా మనము ఆ సిగ్నల్ దగ్గర కూడా క్యాప్చర్ చేస్తున్నాము అదే కాకుండా మనకు ఆటోమేటిక్ కెమెరాస్ కూడా జంక్షన్స్లో ఉన్నాయి ఆ జంక్షన్స్లో కూడా క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా చలాన్ కూడా జనరేట్ అవుతుంది ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా అవుతుందని చెప్పి విన్నాము నిజమేనండి అట్లా ఏం లేదు దీనికి స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం మనం రెగ్యులర్గా ఎక్కడ ఎప్పుడు మనకు నోటీస్ వస్తుంది అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది హెవర్ మనం దీనిపైన ఫోకస్ చేస్తున్నాము రీసెంట్ పాస్ట్లో మనకు అట్లాంటి మేజర్ యాక్సిడెంట్స్లో మైనర్ ఇన్వాల్వ్ అయింది మన దృష్టికి రాలేదు సార్ ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సో స్కూల్ వ్యాన్స్ మీద ఆటోస్ మీద కూడా ఎక్కువగా నిఘా పెట్టారని విన్నాము దేనివల్ల సార్ అవును ఈ స్కూల్స్ రీఓపెన్ అయింది సో కొన్ని ఆటోస్లో ఓవర్లోడింగ్ చిల్డ్రన్ ఓవర్లోడింగ్ తీసుకోండి స్కూల్కి వెళ్తారు దాంట్లో యాక్సిడెంట్ ఏమైనా అయితే పిల్లల లైఫ్కి చాలా లైఫ్ థ్రెట్నింగ్ సో దానికోసమే ఎంతమంది పిల్లల్ని ఆ స్పెసిఫిక్ వెహికల్లో తీసుకొని వెళ్ళాలి అంతమందినే తీసుకొని వెళ్ళాలి దానికి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశాము స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది అన్ని స్కూల్స్ దగ్గర పిల్లల తీసుకొని వెళ్ళే ఆటోస్ని చెక్ చేస్తున్నాము అదే కాకుండా స్కూల్ బస్సెస్ ఉంటుంది స్కూల్ బస్సెస్ కూడా ఫిట్నెస్ ఎలా ఉంది దానికి స్పెసిఫిక్గా ఒక సుప్రీం కోర్ట్ గైడ్ కూడా ఉంది ఆ గైడ్లైన్స్ ప్రకారము అన్ని ఆస్పెక్ట్స్ దాంట్లో ఉన్నాయా అని చెక్ చేస్తున్నాం ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా అట్లనే ఆ స్కూల్ కిడ్స్కి అటెండర్ ఉన్నారా ఆ డ్రైవర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మినిమం ఫైవ్ ఇయర్స్ ఉందా లేదా అతను డ్రంక్ అండ్ కండిషన్లో ఉంటాడా సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చెక్ చేసుకుంటున్నాము చెక్ చేసుకోండి దాంట్లో ఏమైనా వైలేషన్ వస్తే అది స్కూల్ మేనేజ్మెంట్ నోటీస్ కూడా తీసుకొని వెళ్తున్నాము అట్లనే వెహికల్స్ కూడా బస్సెస్ కూడా కొన్ని సీజ్ చేసి ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ పంపిస్తున్నాము అంటే ఇప్పటి వరకు ఎన్ని సీజ్ చేశారు సార్ ఇప్పటి వరకు ట్వంటీ నెన్న వరకు ట్వంటీ నైన్ బస్సెస్ మొన్నే డ్రైవ్ స్టార్ట్ చేశాము నిన్న వరకు ట్వంటీ నైన్ బస్సెస్ నా జోన్లో ఇది చెక్ చేయడం జరిగింది దాంట్లో నైన్ బస్సెస్ యూజ్ చేశాము ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది